ఇవాళ అన్ని వ్యవస్థలు దిగజారుతూ ఉన్నాయి. విలువలు లేని వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి విలువల గురించి మళ్ళీ మనం మాట్లాడుకోవడం, తర్కించుకోవడం అది అనవసరమైనటువంటి ఇది. ఇవాళ మీరు అందరూ చూస్తున్నారు, పోలీసు వ్యవస్థ అంటారు, అధికార వ్యవస్థ అంటారు, ఐఏఎస్ వ్యవస్థ అంటారు, ఎన్నికల అధికారులు అంటారు, అందరూ కూడా ఈ వ్యవస్థల్లో వాళ్ళ వాళ్ళ విధుల్ని నిర్వర్తించడంలో వాళ్ళు దిక్కులేని స్థాయికి దిగజారిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక వీళ్ళకి వాళ్ళకే రక్షణ లేదు, మామూలు ఓటర్లకు ఎక్కడ రక్షణ వస్తుంది? అందుకని రక్షణ అనేది కావాల్సి వస్తే ఇవాళ ఎన్నికల సంఘమే, ఎన్నికల అధికారులే, ఎవరైతే జిల్లా స్థాయిలో ఎన్నికల్ని నిర్వహిస్తూ ఉన్నారో వాళ్ళే సక్రమమైన రీతిలో నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ ఇవాళ బాధ్యత తీసుకోవాలి. ఇంత నవ్వులు పాలయ్యే విధంగా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది ఇది హాస్యాస్పదం. అందుకని గతంలో బహుశా మీ అందరికీ గుర్తుండి ఉంటే 40 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలి, ఏ పార్టీకి ఓటేయాలి, లేకుంటే ఏ వ్యక్తికి ఓటేయాలి అని అన్నప్పుడు నాటి జాతీయ నాయకురాలిగా, నాటి ప్రధానిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఒక మాట చెప్పింది. అంతరాత్మ ప్రబోధంతో మీరు ఓటు వేసి, అంతరాత్మ ప్రబోధంతోనే ఇవాళ నేను నా ఓటుని వినియోగించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ వ్యవస్థలు మెరుగయ్యే వరకు కూడా అంతరాత్మ ప్రబోధంతో నేను చివరి శ్వాస పీల్చే వరకు వచ్చే అన్ని ఎన్నికల్లో కూడా చివరిగా వేసే ఓటు కూడా అంతరాత్మ ప్రబోధంతోనే నేను ఓటు వేయడానికి నిర్ణయించుకొని ఈరోజు ప్రత్యేకంగా ఈ ఓటింగ్ సరళిలో పాల్గొన్నాను. అదేవిధంగా ఓటు వేయడం కూడా జరిగింది. ధన్యవాదాలు.